సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ధను గేమర్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా. సో గైస్, మన ఫ్రీ ఫైర్ లో చాలా అంటే చాలా కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ మనకి మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్ లో మనకి ఏమేమి బండల్స్ యాడ్ అవ్వబోతున్నాయో అని. అండ్ అలాగే మన ఫ్రీ ఫైర్ లో నెక్స్ట్ ఈవో M1887 గన్ స్కిన్ అయితే వస్తుంది కదా. సో ఈవో M1887 గన్ స్కిన్ ఎప్పుడు వస్తుంది, సో ఏ ఈవెంట్ లో వస్తుంది కూడా చెప్పబోతున్నాను. అండ్ అలాగే మీరు చాలా రోజుల నుంచి క్రిమినల్ బండల్స్ ఎప్పుడు రిటర్న్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి కూడా చెప్పబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మన ఫ్రీ ఫైర్ నెక్స్ట్ జస్టిన్ బీఫర్ తో కొలాబరేట్ అవుతుంది కదా, ఆ కొలాబరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట ఇవి. సో కొన్ని కొన్ని దీంట్లో మనకి ఫ్రీగా అయితే ఇస్తాడు, సో కొన్ని కొన్ని డైమండ్లు పెట్టి మనమైతే తీయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, సో జస్టిన్ బీఫర్ కొలాబరేషన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట ఇవి. సో నెక్స్ట్ అప్డేట్ లో చూసుకుంటే మనకి కొత్తగా రాబోయే గ్లోవల్ స్కిన్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడండి, సో మనకైతే కొత్తగా వచ్చే గ్లోవల్ స్కిన్స్ అన్నమాట ఇవి. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ గ్లోవల్ స్కిన్స్ అనేవి. సో నాకైతే చాలా నచ్చాయి, సో మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ థర్డ్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మనకి నెక్స్ట్ రాబోయే ఇంక్యుబేటర్ గన్ స్కిన్స్ అన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు, సో ఈ నాలుగు గన్స్ వచ్చేసి AWM గన్ స్కిన్స్ అన్నమాట. సో ఇవనేవి మనకి నెక్స్ట్ ఇంక్యుబేటర్ లో అనేవి రాబోతున్నాయి. అండ్ ఫోర్త్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మీరందరూ ఎప్పుడో ఎప్పుడో అని వెయిట్ చేస్తున్నారు కదా, సో రెడ్ క్రిమినల్ బండల్ అనేది ఫైనలీ మనకి రిటర్న్ వస్తుందని చిన్న లీక్ అయితే వచ్చింది. కానీ ఇందులో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, అది ఏంటంటే ఇక్కడ రెండు క్రిమినల్ బండల్స్ ఫోటో అయితే చూపించడం అయితే జరిగింది కదా, ఈ రెండు బండల్స్ లో పాత క్రిమినల్ బండలే రిటర్న్ చేస్తాడో లేదా కొత్తగా క్రియేట్ చేసిన రెడ్ క్రిమినల్ బండల్ రిటర్న్ చేస్తాడో అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో చూద్దాం, క్రిమినల్ బండల్ రిటర్న్ వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది. అండ్ ఫిఫ్త్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మనకైతే నెక్స్ట్ రాబోయే వెపన్ రాయల్ అన్నమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు, M24 గన్ అయితే ఉంది కదా, ఆ గన్ కి సంబంధించిన స్కిన్ అనేది మనకి నెక్స్ట్ వెపన్ రాయల్ లో రాబోతుంది. అండ్ అలాగే సిక్స్త్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మనకైతే ఆర్టిక్ బ్లూ బండల్ అనేది మరి రిటర్న్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఫెడెడ్ వీల్ లో వస్తుందని చిన్న లీక్ అయితే వచ్చింది అనమాట. అండ్ మనం సెవెంత్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మనకైతే మ్యాజిక్ క్యూబ్ అప్డేట్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సో మనకైతే ఆర్టిక్ బ్లూ బండల్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది మ్యాజిక్ క్యూబ్ లో. ఒకవేళ ఆర్టిక్ బ్లూ బండల్ ఫెడెడ్ వీల్ లో రాకపోతే, సో మనకైతే మ్యాజిక్ క్యూబ్ లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎందుకంటే 5th యానివర్సరీ కాబట్టి, సో మనకైతే అలాగే గన్ స్కిన్స్ కూడా చూడడానికి అయితే ఉన్నాయి మ్యాజిక్ క్యూబ్ లో. సో చాలా ఈజీగా అయితే తీసుకుంటారు సో అందరూ. ఫైనలీ లాస్ట్ అప్డేట్ లో చూసుకున్నట్టయితే, సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈవో M1887 గన్ స్కిన్ అన్నమాట. సో ఈ గన్ అనేది ఎలా వస్తుంది అండ్ ఏ డేట్ లో వస్తుంది చెప్తాను. సో దానికన్నా ముందు ప్లీజ్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే, సో లైక్ చేసేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 1K లైక్స్ అన్నమాట. సో మీరందరూ 1K లైక్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, సో ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఫైనలీ ఈవో M1887 అయితే చూసుకోవచ్చు మీరు స్క్రీన్ లో. యానిమేషన్ అయితే ఓపీగా ఇచ్చాడు, కానీ ఓవర్ గా అయితే ఇచ్చాడు అనమాట. సో యానిమేషన్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో గన్ డిజైన్ కూడా చాలా బాగుంది ఒకసారి చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ గన్ ఏ ఈవెంట్ లో వస్తుందంటే, సో ఈ గన్ వచ్చేసి ఖచ్చితంగా ఫెడెడ్ వీల్ లోనే వస్తుంది. సో చాలా అంటే చాలా డైమండ్స్ కూడా పోతాయి మీ అందరికీ తెలిసిందే. అండ్ అలాగే ఈ గన్ ఫైరింగ్ ఎఫెక్ట్ చూడండి, సో చాలా అంటే చాలా బాగుంది ఫైరింగ్ ఎఫెక్ట్ కూడా. అండ్ అలాగే మీరు ఇక్కడ కిల్ ఎఫెక్ట్ అయితే చూడొచ్చు, సో కిల్ ఎఫెక్ట్ కూడా ఓపీగా ఉంది. సో దీనికి కూడా చాలా బాగానే ఇచ్చాడు కిల్ ఎఫెక్ట్ అనేది. సో ఫైనలీ ఈ గన్ కి సంబంధించిన ఎమోట్ చూడండి, సో ఎమోట్ కూడా చాలా బాగుంది. సో చాలా అంటే చాలా ఓపీగా అయితే ఉంది. సో మీలో ఎంత మంది ఈ గన్ ని తీస్తారో, సో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ గన్ మన ఫ్రీ ఫైర్ లోకి ఎప్పుడు వస్తుంది అని మాట్లాడుకుంటే, సో ఈ గన్ వచ్చేసి August 20 నుంచి 28 లోపలనే ఈ గన్ అనేది 100% కన్ఫర్మ్ మన ఫ్రీ ఫైర్ లో వచ్చేస్తుంది. సో ఈ వీడియో ఇంతే గైస్. సో ఇవాల్టి వీడియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి గైస్ ప్రతి ఒక్కరు.